ఎందుకంటే ప్రభాస్ సినిమా అలా కాదు, ఇప్పుడు అది దానికి ఇది ప్లాట్ఫామ్ కాదు. కానీ జస్ట్ మీ దగ్గరికి వస్తూ ట్విట్టర్లో మీతో ఇంటర్వ్యూ చేయబోతున్నాను పెడితే సార్, వితిన్ ఫ్యూ సెకండ్స్లో ప్రభాస్ సినిమా గురించి అడగండి, ప్రభాస్ సినిమా గురించి అడగండి, ప్రభాస్ సినిమా గురించి మీరు ట్విట్టర్లో ఓపెన్ చేసి చూడండి, అందరూ సింగిల్ క్వశ్చన్ సార్, సింగిల్ సజెషన్ ప్రభాస్ సినిమా గురించి అడగండి, ప్రభాస్ సినిమా గురించి అడగండి. ఇప్పుడు నేను అడగలేదు అనుకోండి, వాళ్ళు నన్ను వేసుకుంటారు. ఎందుకంటే దాని గురించి అసలు చిన్న అప్డేట్ ఏం లేదా? చిన్న అప్డేట్ అని కాదు సార్, అన్న కలిసాము. యాక్చువల్గా టాక్స్ నడుస్తున్నాయి, బట్ ఒక నాకు ఒకటే సార్, ఆయనతో ఒక మంచి సినిమా తీయాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలి, మళ్ళీ డార్లింగు బుజ్జిగాడ్ లాంటి ఒక యాక్టివ్ ప్రభాస్ని చూపించాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక. నాకు యాజ్ ఏ ఆయన అభిమానిగా, ఆయన్ని ప్రేమించిన వాడినిగా, ఎందుకంటే ఆ పెద్ద హీరోల్ని మనం అలా చూసుకుంటున్నాం కాబట్టి ఆ చిన్న దీంట్లో ఆయన ఎప్రోచ్ చేయను, దాని డీటెయిల్స్ త్వరలో చెప్తాను నేను. బట్ మీరు ఏమి చెప్పకుండానే, ఏమి చేయకుండానే ఫలానా జానర్ నలుగురు హీరోయిన్లు, అది కాకుండా ఫలానా బిల్డింగ్ సెట్టు, ఇన్ని వార్తలు బయటకు వచ్చేసేసి సార్. ఇప్పుడు ఇక్కడ ఒకటి జరుగుతుంటే మా చుట్టుపక్కల కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎవరో ఒకళ్ళు తెలిసి ఏంటనంటే ఒకడేదో రాస్తే ఇంక అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఏది జరిగినా సరే ఒక మంచిదైతే బయటికి తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరైతే ప్రభాస్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయరు సార్? అది జరగని పని సార్, ఎందుకంటే ఆయనకి నేను గొప్ప ఫ్యాన్ని. ఎందుకనంటే ఆయన యాటిట్యూడ్ ఏంటో, ఆయన పర్సనల్గా ఆయన ఏంటో తెలుసు. నెక్స్ట్ యాజ్ ఏ కమర్షియల్ పర్సన్గా నేను, అంటే కమర్షియల్ పర్సన్ అంటే ఆడియన్స్కి ఏం కావాలో ఫస్ట్, ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటారో ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండే చేస్తాము, బట్ ఆయన రేంజ్లోనే జరుగుతుంది అన్నీ. కానీ సరే సినిమా గురించి పక్కన పెట్టండి, ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ ఇవాళ, వాళ్ళ బాలీవుడ్లో కానీ ఎక్కడ కానీ ప్రభాస్ అంటే అదొక పెద్ద కటౌట్, అలాంటి మీకు బాగా పరిచయం ఉండొచ్చు. అవన్నీ పక్కన పెడితే సినిమా చేద్దాం డార్లింగ్ అని మిమ్మల్ని అడగగానే, లేదా సినిమా గురించి అడగగానే సార్ ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది వద్దు సార్. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అండి? అది అది దాని గురించి మీకు ప్రత్యేకంగా నేను అది స్పెషల్గా వెళ్దాం. ఇది పక్క కమర్షియల్ లోపలికి వచ్చేయండి సార్, మీరు పక్క కమర్షియల్ ఉన్న గురించి దానికి సంబంధించింది మీకు కావాల్సినంత స్టఫ్ నేను ఇచ్చేసాను అనుకుంటున్నాను నేను. నాకు సార్ అదే మేము అడిగే ప్రశ్నలేనా, మీరు ఇచ్చే సమాధానాలేనా? అయినా జనం పాపం మీ ఫ్యాన్స్ కోసం. అయ్యే